హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ టేల్స్ బై స్వాతి. మరలా మరొక పురాతన ఆలయంతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మీకు మన బీరంగూడ శివాలయం గురించి, అలాగే ఆలయ విశిష్టత గురించి తెలపాలనుకుంటున్నాను. ఇది వరకు మేము ఆ ఏరియాలో ఉన్నప్పుడు చాలాసార్లు విజిట్ చేసామండి. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అయితే ఈ వీడియోలో ఈ గుడి యొక్క చరిత్ర, మొత్తం గుడి అంతా ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ఈ శివాలయం చరిత్ర వచ్చేసి 6వ శతాబ్దం నాటి కాలందండి. అప్పట్లో భృగు మహర్షి తన తపశ్శక్తినంతా ఇక్కడ ధారబోసి శివుణ్ణి పూజిస్తే ఆయన ఇక్కడ ప్రత్యక్షమయ్యి ఆయన కోరుకున్నట్టుగా శ్రీశైలం మల్లికార్జునుడి కిందే ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడి నుంచి భక్తులు, అప్పట్లో ఋషులు మునులు కాలినడకన వెళ్ళలేని వాళ్ళు, శ్రీశైలం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఈ మల్లికార్జునుడిని దర్శించుకుంటే అక్కడ దర్శించుకున్నంత పుణ్యమే లభిస్తుందంటారు. ఇప్పటికీ కూడా శ్రీశైలం ఎంతో, ఈ బీరంగూడ శివాలయం కూడా అంతే అని చెప్పి అందరూ చెప్తుంటారనమాట. అలాగే ఈ గుడి వెనకాల మనకి ఒక గుహ ఉంటుంది. ఆ స్వరంగం నుంచి మనకి శ్రీశైలానికి వెళ్ళే దారి కూడా ఉందంట. మొదట దర్శనం చేసుకుని తర్వాత మిగిలిన విషయాలు కూడా చెప్తాను. ఈ విధంగా మొత్తం అయితే మండపం అయితే చాలా పెద్దది ఉంటుందండి. ఇక్కడ నామకరణం, అలాగే అన్నప్రాసనలు, అలాగే కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. ఇక్కడ అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని చాలామంది నమ్ముతారు. అక్కడ ఉన్నప్పుడు నాకు కూడా సొంత అనుభవాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇదిగోండి, మీరు చూస్తున్నారు కదా, శివలింగం వచ్చేసి చతురస్రాకారంలో ఉంటుందన్నమాట. స్వామివారికి సోమవారం పొద్దున్నే అభిషేకం అయితే చాలా బాగుంటుంది చూడడానికి. అలాగే అమ్మవారి, స్వామివారి పక్కనే ఇలా భ్రమరాంబాదేవి ఉంటారు. ఇక్కడ ఉత్సవ మూర్తులు ఉంటాయి. మనకి ఇలా కొంచెం పక్కకి రాగానే భ్రమరాంబాదేవిది విడిగా గర్భగుడి అలా ఉంటుందండి. అయితే ఈ అమ్మవారిని అయితే నేను జీవితంలో మర్చిపోలేను. ఒకరోజు అనుకోకుండా మంగళవారం పొద్దున్నే వెళ్తే స్వామివారికి అభిషేకం జరుగుతుంది, అమ్మవారిని రెడీ చేయడానికి లేట్ అయిందని చెప్పి నన్ను సాయం చేయమన్నారు. కానీ మొత్తం అలంకరణ, చీర కట్టడం అన్నీ నా చేతుల మీదకే జరిగినాయి అన్నమాట. అది లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ నాకు. మనకి ఇక్కడ ఉపాలయాలు వచ్చేసి వినాయకుడిది ఉంటుంది, అలాగే కొంచెం అటు సైడ్కి మనకి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శనం జరుగుతుంది. కొంచెం పక్కకి రాగానే మనకి అభయాంజనేయ స్వామి ఉంటారనమాట. ఇక్కడ అభయాంజనేయ స్వామి వచ్చేసి కోరమీసాలతో చాలా, మీకు బయట చూసిన వాటి కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇక్కడ స్వామివారి విగ్రహం. అలాగే నవగ్రహాల మండపం ఉంటుంది, కాలభైరవ స్వామిది చిన్న గుడి ఉంటుందన్నమాట. టెంపుల్ అయితే చాలా పెద్దది. మీకు శివరాత్రి కార్తీక మాసం టైంలో అయితే మీకు ఎంతమంది, వేల మంది జనం వస్తారు, అసలు ఖాళీయే ఉండదు గుడికి. శివరాత్రికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తారండి. 5 రోజులు జాతర కూడా జరుగుతుంది. అది మనం ఇక్కడ చుట్టుపక్కల మీరు ఎక్కడా చూడనటువంటిగా ఉంటుంది. ఇది సంగారెడ్డి జిల్లాలలో అతి పురాతన ఆలయాలలో ఇది కూడా ఒకటి అనమాట. మీకు చూస్తే మెయిన్ మండపం వచ్చేసి రాతి కట్టడం అనమాట. తర్వాత ఇది శిథిలావస్థకి వెళ్తే దాతల ద్వారా తర్వాత అలా డెవలప్ చేశారు. చాళుక్యులు, కళ్యాణ చాళుక్యులు ఆ టైం నుంచి కూడా ఈ టెంపుల్ ఇలా ఉందన్నమాట. తర్వాత మనకి స్వామివారిని దర్శనం అంతా అయ్యాక బయటకు వచ్చాక కొండ మీద ఇలా రెండు విడిగా చిన్న టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంటుంది, చాలా పాత శివలింగం అనమాట. అది అప్పట్లో వేరే ఋషులు పూజించిన శివలింగం అనమాట. అలాగే ఆ పక్కనే అమ్మవారిది అనమాట. అది క్లోజ్ చేసి ఉంది, నేను జస్ట్ పిక్స్ యాడ్ చేస్తున్నాను. ఇది శివలింగం అనమాట. అలాగే అమ్మవారిది కూడా మీకు చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ టెంపుల్లో శివుడు ఊరికి ఉత్తరాన కొండ గుహల్లో నివసిస్తూ ఉంటాడని చెప్తుంటారు కదా, అందుకే ఋషులు కూడా ఇలా కొండల మీద అలా తపస్సు చేసి స్వామిని ప్రతిష్ఠించేవారని అంటుంటారు. అయితే ఇక్కడి నుంచి చూస్తే మొత్తం బీరంగూడ విలేజ్ అంతా కనిపిస్తుంది. ఇది వరకు విలేజ్ కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. ఇక్కడి నుంచి మొత్తం టెంపుల్కి మనకి మీకు కనిపిస్తుంది కదా టెంపుల్ బ్యాక్ సైడ్, అది స్వరంగంది అనమాట. మీకు ట్యాంక్, ఇది కిందకి గుహ ఉంటుంది. అయితే చాలా చీకటిగా, మనకి లోపలికి వెళ్ళడానికి అంత ఈజీగా ఉండదు. ఐ మీన్ గబ్బిలాలతోటి అలా ఉంటుందన్నమాట. మీకు ఎదురుగుండా ఊరికే ఒక కృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. కొంచెం లోపలికి వెళ్తే గుహలో శివలింగం కూడా ఉంటుందన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఒక మనిషి మాత్రమే దూరే అంతగా స్వరంగం మార్గం ఉంటుంది. అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళేవారని చెప్పి అంటుంటారు.
ఈ టెంపుల్లో అమ్మవారికి వచ్చేసి మంగళవారం, శుక్రవారం అయితే కుంకుమార్చనలు జరుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం చాలా విశిష్టంగా పూజలు చేయించుకుంటారు, సంతానం కోసం, వివాహం కోసం. స్వామివారికి అయితే ప్రతి సోమవారం జరిగే అభిషేకాలు అయితే చాలా బాగుంటాయి, రోజూ చేస్తారు. సోమవారం కొంచెం బాగుంటుంది అన్నమాట చూడడానికి, మనకి సోమవారం బాగా ఎక్కువ ఉంటారు జనం. రిమైనింగ్ డేస్లో పెద్ద రద్దీ ఏమి ఉండదు, ఓన్లీ ఏమైనా పూజలు పండగల రోజులు మాత్రమే జనం ఉంటారు. మిగిలిన డేస్లో ఎక్కువ ఇక్కడ ఫేమస్ వచ్చేసి షూటింగ్ అండి, సినిమా షూటింగ్లు, సీరియల్ షూటింగ్లు ఎక్కువ జరుగుతాయి. మీకు చాలా మూవీస్లో కనిపిస్తుంది టెంపుల్. శివరాత్రి రోజు చాలా ఆర్టీసీ బస్సులు కూడా వేస్తారండి ఈ గుడికి. చాలామంది చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటారనమాట. మీకు ఇది లొకేషన్ వచ్చేసి బిహెచ్ఎల్ నుంచి పటాన్ చెరువు వెళ్తుంటే మధ్యలో తగులుతుందన్నమాట మనకి బీరంగూడ కమాను రైట్ సైడు. అక్కడ కమాన్ నుంచి 1.5 కిలోమీటర్ లోపలికి ఉంటుంది టెంపుల్. మీరు చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి పురాతన ఆలయాలు అండ్ అప్పటి ఆ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల మంచి జరుగుతుందండి. శివరాత్రి టైంలో జరిగే బ్రహ్మోత్సవాలేంటి, ఆ జాతర ఏంటి, చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఉన్నట్టు అసలు ఆ లైటింగ్లు చాలా అందంగా ఉంటుంది. మ్యాక్సిమం ఒక్కసారైనా విజిట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ బీరంగూడ మీరు ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడే పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అలాగే లోటస్ పాండ్ శ్రీకృష్ణ టెంపుల్ ఉంటుంది, అవి కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్ టేల్స్ బై స్వాతి. ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మరొక టెంపుల్ వీడియోతో కలుద్దాం. ధన్యవాదములు. హర హర మహాదేవ శంభో శంకరా.